वेलकम टू गिरी तेलुगु यूट्यूब चैनल मनमे दारूर पक्ना और विलेज वचनाम अड़कोच तरवा पद गंटल वरक मन बिजनेस अच्छेक तरवा मरी इन मन रईस अने वको तीन इप्डे बैचलर्स रईस क्रीस तरवा मंच लोकेशन चूपा नैक्स्ट लोकेशन लेच चूँ थ्री डेस्के मनोड़ को मत ऐवरेज मैं ना అయితే మన ఊరికెళ్ళైతే మనం ఆగస్టు 20 తారీఖు రోజు అయితే మనం బయలుదేరినాం అన్నట్టు నారన్పేట నుంచి మద్దూరు నుంచి ఇక్కడ డైరెక్ట్ తాండూరు వచ్చినాం అన్నట తాండూరు వచ్చిన తర్వాత మనం బిజినెస్ అనేది చాలా చేసినాం అన్నట్టు తాండూరుకెళ్ళి తాండూరులో ఇక్కడ 3 డేస్ అయితే అక్కడే ఉన్నాం అన్నట్టు కంటిన్యూ గా 3 రోజులైతే అక్కడే ఉన్నాము అక్కడంక మనం ఏర్ ఉంది కదా ఏర్ ఒడ్డున ఉండి అక్కడే రైస్ అక్కడ వండుకొని అక్కడి డైరెక్ట్ గా మనం ఇక్కడంక వికారాబాద్ అయితే వచ్చినాం అన్నట్టు दारूर की विकराबाद की मध्यलैते चिंतचेट्टु अयिते कनिपिस्तुंदन्नमाट आ चिंतचेट्टु दग्गर अयिते मनं वेहिकल अयिते आपुकुन्नां इदि ना वेहिकल अन्नमाट इदि रैस अयिते वंडुकुन्नां तर्वात टमाटा चट्नी ग्रीन नेचुरल चूडंडि ओक्कसारि चूडंडि मीरु वातावरणं एंत चल्लगा उंदो ई रोजु మొత్తం గ్రీన్ కనిపిస్తుంది కదా సూపర్ ఇదే ఇల్లు అన్నమాట మనకి ఈ రోజు వరకైతే ఒకటి స్పూన్ వద్దొద్దు సాలియా కష్టమైతది ఈ రోడ్ వచ్చేసి దారూర్ నుంచి వికారాబాద్ పోయే రోడ్ అన్నమాట అది దారూర్కి వికారాబాద్కి మధ్యలో అయితే మేము ఇక్కడ చింతచెట్టు కనిపిస్తుంది మాకు చింతచెట్టు దగ్గర అయితే మొత్తం ఇక్కడ రైస్ టమాటా చట్నీ మొత్తం చేసుకోవడం అయితే జరిగింది ఈ రోజు గైస్ మొత్తం మన కార్లైతే మొత్తం ఇది మొత్తం మసాలాలు అన్నమాట మొత్తం మంచి నూనె చికెన్ మసాలా మటన్ మసాలా మొత్తం ఏ టు జెడ్ మొత్తం దీంట్లో ఉంటాయి అన్నమాట మొత్తము తర్వాత సిలిండర్ వాటర్ బాటిల్ ఫిల్టర్ వాటర్ అన్నట్టుది ఇది స్నానం చేసుకోవడానికి ఎక్కడైనా మనకి ఒక బకెట్ అయితే ఉంటది రెడీగా ఇలాంటి చట్నీ ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి మీరు ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు గంట సింబల్ నొక్కి ఆల్ బటన్ పైన నొక్కితే మీకు ప్రతి నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంటదన్నమాట మరి టేస్ట్ ఎలా ఉందో మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తా తినేటప్పుడు ఒక్కసారి మీరు చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఓకేనా ఫైనల్ గా అయితే మొత్తం అయితే ఇప్పుడు మొత్తం వైట్ రైస్ మొత్తం టమాటా చట్నీ అయితే మొత్తం చేసుకున్నాం కదా మరి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా మీకు చూడండి ఒకసారి ఓకేనా టమాటా చట్నీ మొత్తం ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు మొత్తం మిక్స్ చేసి ఫ్రై చేసుకొని మొత్తం పప్పు గుత్తి తోటి రుబ్బడం అయితే జరిగింది సో ఒకసారి చూడండి మీరు మొత్తం టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా మీకు